లేటెస్ట్ న్యూస్ పాలిటిక్స్ ఆటోమొబైల్స్ మూవీస్ క్రికెట్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ అండ్ పాడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకు అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము మనం గత కొన్ని సంవత్సరాల తరబడి ఏదైనా ఒక బాటని కానీ లేకపోతే జల ప్రవాహాన్ని కానీ గాలి వెలుతురుని ఉపయోగిస్తున్నప్పుడు వాడుకుంటున్నప్పుడు అవి మనకు రాకుండా ఎవరైనా అడ్డుకుంటే మనం ఏం చేయగలము ఒకవేళ అడ్డుకుంటే ఎప్పట్లోగా మనము కేసు ఫైల్ చేసే అవకాశం మనకు ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దేశంలో కాల పరిమితి చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు అమలులో ఉంది దీన్ని మనము లిమిటేషన్ యాక్ట్ అని అంటాము ఈ లిమిటేషన్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఏదైనా ఒక అంశం మీద ఎవరైనా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయాలనుకుంటే ఎంత కాలంలోపు కేసు ఫైల్ చేస్తే కోర్టు స్వీకరిస్తుంది అనే అంశం గురించి వివరణ ఇవ్వడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో ముప్పై రెండు సెక్షన్లు నూట ముప్పై ఏడు ఆర్టికల్స్ ఉన్నాయి సెక్షన్ ఇరవై ఐదు ఏం చెప్తుంది అని అంటే ఏదైనా ఒక బాటని కానీ జలప్రవాహాన్ని కానీ గాలిని కానీ వెలుతురుని కానీ అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది దీన్ని మనము ఈజ్మెంట్ రైట్స్ అని అంటాము వీటిని ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మనం ఏం చేయవచ్చు ఎప్పుడు కేసు వేయవచ్చు ఇవి అనుభవించే హక్కు ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తి మీరు వెళ్తున్న దారిని మూసేస్తే లేకపోతే మీ పంట పొలాలకు వచ్చే ఒక వాగునో లేకపోతే జలప్రవాహానో ఎవరైనా అడ్డగించి మీ పొలానికి నీరు రాకుండా చేస్తే అప్పుడు మీరు కేసు ఫైల్ చేసుకునే అవకాశం మీకుంటుంది ఈ సంఘటన జరిగిన తేదీ నుంచి ఇరవై సంవత్సరాల కాలంలోపు మీరు ఎప్పుడైనా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకోవచ్చు ఎందుకంటే దానిని అంటే ఆ దారిని కానీ జలప్రవాహాన్ని కానీ వెలుతురుని కానీ గాలిని కానీ ఉపయోగించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అదే ఈజ్మెంట్ రైట్ ఆ సంఘటన జరిగిన తేదీ నుంచి ఇరవై సంవత్సరాలలోపు మీరు కేసు ఫైల్ చేసుకునే హక్కు అవకాశం మీకు ఉంటుంది ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి అడ్డుకుంటే అదే కొన్నిసార్లు ప్రభుత్వము కూడా అంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళు కూడా ఒక దారిని మూసివేసినప్పుడు జలప్రవాహం మనకు రాకుండా అడ్డుకున్నప్పుడు ఇతర సందర్భాలలో మనము వాళ్ళు ఎప్పుడైతే అడ్డుకుంటున్నారో ఆ రోజు నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల కాలంలోపు ఎప్పుడైనా మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయవచ్చు తిరిగి మనము మనకు కావలసిన జలప్రవాహాన్ని కానీ దారిని కానీ ఓపెన్ చేయించుకునే అవకాశం మనకు ఉంటుంది చాలా వరకు మా దగ్గరకు వచ్చిన కేసులలో ఈ బాటకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి ముందు పొలం వాళ్ళు వెనక పొలం వాళ్ళకి దారి ఇవ్వకుండా వీళ్ళు దారిని క్లోజ్ చేస్తారు అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక దారి గ్రామ నక్షలో దారిగా కనిపిస్తూ ఉంటే ఆ దారి ఎప్పుడైనా మీరు ఓపెన్ చేయించుకునే హక్కు మీకు ఉంటుంది గ్రామ నక్షలో దారి ఉంది అని అంటే ఖచ్చితంగా మీకు చట్ట ప్రకారంగా ఆ దారిని ఉపయోగించుకునే హక్కు మీకు ఉంటుంది అది ఓపెన్ చేయించుకోవచ్చు సివిల్ న్యాయస్థానాలు ఈ సమస్యను పరిష్కరిస్తాయి తర్వాత ఎక్సిక్యూషన్ చేసుకోవచ్చు మనం ఒకవేళ ప్రైవేట్ అంటే ఒక వ్యక్తి యొక్క స్వంత ఆస్తిలో నుంచి మనం దారిని ఉపయోగిస్తున్నాం అనుకోండి అతను సడన్గా అత ఆ దారిని మూసివేస్తే అప్పుడు మనం ఏం చేయగలుగుతాము అంటే మీరు కనుక ఆ దారిని కొన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తూ ఉంటే మాత్రం మీకు ఆ దారిని ఉపయోగించుకునే రైట్స్ ఉంటాయి అతను మూసివేస్తే అతని మీద మీరు కేసు ఫైల్ చేయవచ్చు సో ఏదేమైనా మనము గత కొన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న వాటిని ఎవరైనా నియంత్రణ చేసే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రము న్యాయస్థానం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకునే అవకాశం మీకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ శ్రీనివాస్ చౌహాన్